ఓడు కులాల వారిని బీసీ జాబితాలో కలపడంపై ఓడు కుల సంఘం నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మరో 17 కులాలను బీసీ జాబితాలో చేర్చారు. ఓడు కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు సన్మానం చేశారు. ఓడు కులాల వారిని బీసీ జాబితాలో చేర్చి వారికి న్యాయం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కొనసాగించినట్టు నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ గుర్తింపు లేని కులాలు 17 కులాలు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ కమిషన్కు అప్పచెప్తే వాళ్ళందరూ సమగ్రంగా మరి కులాల యొక్క సర్వే జరిపి ఆ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే మొన్న సెప్టెంబర్ 7 నాడు మరి 17 కులాలను బీసీ జాబితాలో బీసీఏలో 13 కులాలను బీసీడీలో 4 కులాలను కలుపుతూ క్యాబినెట్ ఆమోదం చేస్తూ మరి ఈరోజు కులాలలో బీసీలో గుర్తింపు జరిగిందంటే నిజంగా మరి ఓర్ కులస్తులు ఏదైతే నాకు ఎప్పుడు కూడా కిషన్ మహారాజ్ గారు మరి వారు ఎప్పుడు పాపం ఫోన్ చేస్తూ అమర క్యావగా సాబ్ అమర కబోత్ అని చెప్పి అటు సోదరుడు కైలాస్ మిగతా సోదరులందరూ కూడా చాలాసార్లు మరపు నేను మంత్రిగా ఉన్నప్పుడు నది రావడం అదే పరంపర మొన్న మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ కులాలకు ఒక గుర్తింపు వచ్చింది. వాళ్ళు సంతోషంతో ఈరోజు మరి పండుగలు జరుపుకున్నారు. మరి అలా పిల్లలకు కూడా ఇప్పుడు సర్టిఫికెట్లు కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఏది ఏమైనా ఈ 17 కులాలను మరి బీసీలో గుర్తింపు లేని కులాలుగా ఉండి నిజంగా సిగ్గుపడేవాళ్ళు బాధపడేవాళ్ళు అంటే మీ కులం ఎల్లుందంటే చెప్పుకునేటువంటి పరిస్థితులు అంటే ఎంత దౌర్భాగ్యం. ఈ సమాజంలో పుట్టి పెరిగి మాకు ఏ కులం లేదు మాకు ఏ కులాల్లో గుర్తిస్తారని చెప్తే నిజంగా మరి ఇన్ని సంవత్సరాలు బాధపడ్డంటే నిజంగా అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఈ 17 కులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.